అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కోకాపేట దగ్గర ఉన్నాము, ఓఆర్ఆర్ పక్కన. ఇక్కడ ఒక మనకి 3.5 బిహెచ్కే ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాటు, ఫుల్లీ ఫర్నిచర్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది ఫర్నిచర్ ఫ్లాటు. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి దీనికి సర్వెంట్ రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు, ఇది సర్వెంట్ రూము. ఓకే, ఇదంతా క్యారిడర్ చూడవచ్చు మీరు. ఓకే, ఇది క్యారిడారు. మీకు ఇటు సైడ్ వచ్చేసి రెండు లిఫ్ట్లు ఉంటాయి చూడండి. ఇది రెడీ టు మూవ్ అండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫ్లాట్ వచ్చేసి ఇదండి, చూడవచ్చు. ఇది మనకు ఫ్లాటు. మనకి ఫేసింగ్ ఏంటి, ఎంత సేఫ్టీ, ప్రైజ్ డీటెయిల్స్ అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం, చూడవచ్చు ఫ్లాటు. అది మీకు కనపడుతుంది ఏసీ ప్రొసీజర్ అండి. మా కనెక్షన్ అనేది మొత్తం వైరింగ్ ఆడిచ్చారు. వుడ్ అనేది మనకు మామూలుగా ఏసీలు గోడకే ఫిట్ చేస్తారు, కాకపోతే వీళ్ళు వుడ్తో అనేది మీకు అక్కడ సెట్టింగ్ చేశారు. మీకు ఆ వుడ్కే ఏసీ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ప్రతి ఏసీ ప్రొసీజర్ అనేది అలాగే ఇచ్చారు వీళ్ళు, చూడవచ్చు. ఇంటీరియర్లు కూడా చాలా బాగా చేయించారు వీళ్ళు, చూడండి. ఇది 3.5 బిహెచ్కే ఫ్లాట్ అండి. మీకు ఇతోటి ఇంటీరియర్ కావాలంటే కూడా మీకు వేరే ఫ్లాట్లు కూడా ఇదే కమ్యూనిటీలో ఉన్నాయి. ఇది హై రేంజ్ అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీ, చూడండి. మీకు ఇదంతా ఇది సిట్టింగ్ అండి. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మీకు రిమైనింగ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలో అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇది వచ్చేసి మీకు సింక్, హ్యాండ్ వాష్, చూడవచ్చు. ఇది మీకు లివింగ్ ఏరియా, స్ట్రైట్లో బాల్కనీ. మీకు ఇటు సైడ్ టీవీ స్టాండ్ వస్తుంది, చూడండి. ఓకే, ఇటు సైడ్ చూడవచ్చు పార్టివేషన్ ఎలా చేయించారో. ఇది వచ్చేసి మనకి స్టడీ రూము, చూడండి. ఇది వచ్చేసి మనకు అది బాత్రూమ్ అండి. ఇక్కడ మీకు ఇలా బెడ్రూమ్ ఉంటుంది, చూడవచ్చు. ఇది బెడ్రూమ్, ఇక్కడ ఏసీ ఫిట్టింగ్, చూడండి. మీకు అది కూడా వైట్ వుడ్ అండి, అది వాల్ కాదు, ఏసీ కింద. మీకు ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్, ఓకే. ఇది మీకు స్టడీ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కావాలంటే మీరు ఇది ఒక బెడ్రూమ్గా కూడా చేసుకోవచ్చు. దీన్నే 3.5 బిహెచ్కే అంటారు, చూడండి. మొత్తం వుడ్తో చేయించారు, చూడండి. ఓకే, ఇది అటాచ్, ఇది బాత్రూమ్ అండి, కామన్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్. ఇది స్టడీ రూమ్ కానీ, ఇప్పుడు ఏదైతే చూసామో అది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చూడవచ్చు. బాత్రూమ్ కూడా స్పేసెస్గానే ఉంది. ఓకే, మీకు స్ట్రైట్లో వచ్చేసి కిచెన్ ఉంటుంది, చూడండి. మొత్తం ఫుల్ స్టోరేజ్ అనేది చేశారు, అంటే కబోర్డ్స్ అనేది ఇంటీరియర్ మీకు ఫుల్గా చేయించారు. కబోర్డ్స్ చూడవచ్చు. మీకు ఇది వచ్చేసి విండో. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇందాక చెప్పాం కదా సర్వెంట్ రూమ్ అనేది. ఆ సర్వెంట్ రూమ్కి వెళ్ళడానికి ఇది వాష్ ఏరియా. మీకు బయట నుంచి సర్వెంట్ రూమ్ అని చెప్పాను కదా, ఇదే మెయిన్ డోర్. బయట నుంచి డోరు ఇలా వస్తే ఇలా సర్వెంట్ ఇక్కడ ఉండొచ్చు. ఓకే, ఇది సర్వెంట్ రూము, వాళ్ళకి ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే,
మనకి హాల్ మెయిన్ ఫ్లాట్లోకి రాకుండా ఇటు మన కిచెన్లో నుంచి రావచ్చు సర్వెంట్. ఇది అండి చూడవచ్చు, చూడండి ఇది వచ్చేసి మీకు చూడవచ్చు. మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి కబోర్డ్స్ ఇక్కడ కూడా, ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. ఫాల్ సీలింగ్, ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్, డ్రెస్సింగ్లో ఒక కబోర్డ్స్ చూడవచ్చు. ఇక్కడ మిర్రర్, ఓకే. మీకు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి, చూడండి. మిర్రర్ ఇచ్చారు, ఏసీలు. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. దానికన్నా ముందు ఇక్కడ మనకు బాల్కనీ చూద్దాం. ఇక్కడ ఒక ఏసీ వస్తుంది, చూడండి బాల్కనీ. బాల్కనీ చాలా స్పేసియస్గా ఉంది, ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది బాల్కనీ, ఓకే. మనకి ఇక్కడ కూడా లైట్స్ అనేది వస్తాయి, ఆ లైట్స్ మనం ఆన్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ డే కాబట్టి ఆన్ చేయాల. చూడండి, ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్, ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఏసీ చూడవచ్చు, ఫాల్ సీలింగ్. ఓకే, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది కార్నర్ ఫ్లో, మనకి కార్నర్గా ఉంటుంది ఫ్లాటు, చాలా బాగుంటుంది చూడవచ్చు. అటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఈ కబోర్డ్స్. మీకు మిర్రర్ చూడండి ఎలా ఉంటుందో, మిర్రర్ అనేది మీకు ఇలా ఉంటుంది, అది మళ్ళీ మీకు లోపలికి రిమూవ్ అయిపోతుంది చూడండి, అలా వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి, అంటే స్పేస్ అనేది కవర్ అవుతుంది. మనకి డ్రెస్సింగ్ మిర్రర్కి స్పేస్ వేస్ట్ కాకుండా అలా కవర్ అవుతుందండి. ఇది మళ్ళీ హాల్లోకి వచ్చాం మనం. ఇది అండి డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి 17th ఫ్లోర్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్, 2540 స్క్వేర్ ఫీటు. మళ్ళీ చెప్తున్నాను, 17th ఫ్లోర్లో ఉంటుంది, టోటల్ 18th ఫ్లోర్ ఇవి, 2540 స్క్వేర్ ఫీటు, ఈస్ట్ ఫేసింగ్. ప్రైస్ డీటెయిల్స్, రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.